ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు సీఎం జగన్. పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం జగన్ చెప్పారని తెలిపారు జేఏసీ నేత బండి శ్రీనివాసరావు. అలాగే సంక్రాంతికి ఒక డిఏ ఏప్రిల్ నుంచి ఏరియర్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి జీఫీఎఫ్లు కానీ, మాకు రావాల్సినటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్ర లీవ్లు కానీ, సరెండర్ లీవ్లు కానీ, అలాగనే ఏపీ జీలైలు కానీ, మెడికల్ బిల్లులు కానీ సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయినాయి. ఈ జనవరి నెలలో మరి హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి తక్షణమే దీన్ని అమలుపరచాలని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి వెంటనే ఆ యొక్క ఎరియర్స్ ఏవైతే ఉండే వాటిని క్లియర్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. కొత్తగా పిఆర్సీ కమిటీ 12వ పిఆర్సీ కమిటీ నియమించమని కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1/7/2018 నుంచి మాకు రావాల్సినటువంటి డిఏలు మరి ఎరియర్స్ మొత్తం కూడా పెండింగ్ ఉండవి, ఆ ఎరియర్స్ మొత్తం కూడా క్లియర్ చేయాలని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా 1/1/22 నుంచి, అలాగనే 1/7/22 నుంచి 2 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఆ 2 డిఏలకు గాను వెంటనే 2 డిఏలు ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ సంక్రాంతికి 1 డిఏని వారు ప్రకటిస్తామని కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎరియర్స్ మాత్రం ఏప్రిల్ నెల నుంచి ఆ ఎరియర్స్ మొత్తం కూడా ఇస్తామని వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా డిఏ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము ఏపీ జేఏసీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.